చంద్రబాబును ప్రశ్నించాల్సినటువంటి నాయకులంతా ఈ రోజు పాదయాత్ర పెరిట తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఈ రోజు ఎర్రబెల్లి దయాకర్రావు గారు గాని లేదంటే వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని తెలంగాణ ప్రజల వైపు లేదంటే చంద్రబాబు నాయుడు గారు విసురుతున్నటువంటి మెతుకుల వైపు అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతూ ఈ రోజు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అదే విధంగా డిండి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సాధ్యం కాలేదు ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో అత్యధికంగా వెనకబడినటువంటి ప్రాంతం వలసలకు పరిమితమైనటువంటి జిల్లాను అభివృద్ధి చేస్తున్నందుకు సంతోషపడాల్సిన అవసరం ఉంది అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రాజెక్టులను ఆపివేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి 12 లేఖలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ లేఖల సంగతి ఏందో తేల్చాల్సినటువంటి బాధ్యత తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పాదయాత్ర చేయాల్సింది తెలంగాణ ప్రాంతంలో కాదు తెలంగాణ ప్రాంత ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత కానీ లేదంటే తెలంగాణ రైతాంగం పట్ల మీరు ముసలి కన్నీరు కాల్చేటువంటి అర్హత కానీ మీకు లేదనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గల్లబట్టి అడగండి ఎందుకు మీరు 12 లేఖలు ఈరోజు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా రాస్తూ ఉన్నారు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాస్తూ ఉన్నారనేది అడగాల్సిన అవసరం ఉంది ఏ ప్యాకేజీ మీ గొంతు నొక్కేసింది కళ్యాణ్ బాబు అని నేను అడుగుతున్నాను ఇప్పటికైనా ఒక మనసున్న నాయకుడిగా బయటికి రా ప్రజల తరఫున నిలబడి మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్న ఈ పోరాటానికి సంఘీభావం తెలియజేసి